చాలా మంది ప్రవచనాలు కానీ దర్శనాలు కానీ లేకుంటే కళలు కానీ ఇవన్నీ ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. కానీ చాలామంది ఏమంటున్నారు, అవి లేవు ఇవి లేవు అని అంటూ ఉన్నారు. కానీ కొంతమంది ప్రవచనాలు చెప్తా ఉన్నారు, కానీ అవి నెరవేరగలుగుతున్నాయా? నీ జీవితంలో ఏమైనా నెరవేరినాయా? నెరవేరినాయమ్మ గారు. ఎలా నెరవేరినాయి? ప్రవచనం ద్వారా. వాక్యం కాదు, ప్రవచనం. నేను అంటున్నాడు హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములు కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేట కాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. వాళ్ళ ప్రవచనాలు, ప్రవక్తలు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రవక్త అనాలకల్లా దేవుని అది జరుగుతుంది, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రవక్త ఎలా ఉండాలి. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వివాహం చేసుకోకుండా ఉన్నారు, కన్నికలు ఉన్నారు. ఆ ప్రవచించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చినాడని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఈరోజు చాలామంది ప్రవక్తలుగా ఉండబడి చేయిస్తూ మేము చెప్పేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది, చెందుతుందని చాలామంది అంటూ ఉన్నారు. కానీ నా జీవితంలో అయితే ఒక దైవ సేవకుడు మా పెద్ద కుమారుని గురించి ప్రవచించాడు. కానీ ప్రవచించిన తర్వాత మేము చాలా నష్టపోయాం. దాన్ని బట్టి ఒక ప్రవక్త చెప్పాడు కాబట్టి అది నెరవేర్చేదానికి చేసేదానికి మా ప్రయత్నం చేసినా కూడా మాకు ఇంచుమించు చాలా నష్టం కూడా కలిగింది. అన్నిటికన్నా ప్రవక్తనకి ప్రవచనము కానీ దర్శనములకి మనం కనిపెట్టుకోవాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆధారపడకూడదు. దేవుని వాక్యం మాత్రమే, దేవుని మీద మాత్రమే మనము ఆధారపడాలి. ఎవరినే కానీ నువ్వు, చాలామంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా దేవుని వాక్యాన్ని చదవకోకుండా వాళ్ళు వచ్చి ప్రవచించే మా జీవితాలు వెళ్తాయి, మా జీవితాలలో కష్టాలు పోతాయి. నువ్వు ప్రార్థించకోకుండా నువ్వు ఒక ప్రవక్త మీద నువ్వు ఆధారపడినావంటే, ఒక ప్రవచనం మీద నువ్వు ఆధారపడి ఉన్నావంటే ఆ ప్రవచనము నెరవేరదు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఒకవేళ ప్రవచనము చెప్పి ఉంటే అది నెరవేరబడుతుంది. కానీ ఒకరి మీద మనం ఆధారపడి, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రవచిస్తున్నారు కదా, మాకు 2 నెలలకు మా కష్టాలు పోతాయి, 3 నెలలకు మా కష్టాలు పోతాయి. నీ జీవితంలోనే జరిగింది కదా, 2 నెలలకల్లా నీకు వివాహం జరుగుతుందని చెప్పారు, కానీ జరిగిందా? జరగలేదు. మరి నువ్వు ఎలా నమ్ముతున్నావు? అది దేవుని చిత్తం ప్రకారం ఉంటుంది. ఈరోజు ఏమంటున్నాడు, ప్రవక్తలు తమ చర్య అంతటిలోని వేట కాని వల వంటి వారైన. వేటగాడు ఎలా వేస్తాడు? ఒక పక్షులు పట్టాలంటే ఏం చేస్తాడు? వల వేస్తాడు. వల వేసి వల ఒకటే వేస్తాడు, గింజలు కూడా, గింజ కూడా వేస్తాడు. వేస్తాడు. ఆ పక్షులు ఏం చేస్తాయి? దాంట్లో వచ్చి చిక్కుకుంటాయి. ఆ వలవాణి వేటగానికి ఏమవుతాయి? ఆహారము. ఈరోజు మన బలహీనత ఒకరికి ఆహారమవుతుంది. జాగ్రత్త పడాలి. దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి, దేవుని సన్నిధి మాత్రమే మనం వెతకాలి. అందుకే వారు దేవుని మందిరంలో ఎలా ఉన్నారంట? శత్రువులుగా ఉన్నారు. దేవునికి ప్రవక్తలు శత్రువులుగా ఉన్నారా? ఏలియా కానీ, ఎలీషియా కానీ శత్రువులుగా ఉన్నారా? ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు. 3.5 సంవత్సరం వర్షం కురవద్దంటే కురవకోకుండా ఉంది, వర్షం పడు అంటే పడేటట్టుగా ఉంది, ఆకాశం నుంచి అగ్గి దించు అంటే దించే పరిస్థితిలో ఉంది. ఈరోజు వ్యర్థమైన ప్రవచనాలు చెప్పుకుంటూ చేస్తూ మేము ప్రవక్తలమని చెప్పుకుంటూ బోర్డు కాదు, కానీ ఈ కార్యములు చేసేది దేవుడు అనేది నమ్మాలి. మనము దేవుని మందిరంలో ఇష్టులుగా ఉండాలి, కానీ శత్రువులుగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ప్రతిదీ కూడా ఏం చేయాలంట? దేవుని వాక్యం మీదనే మనము ఆధారపడి ఉండాలి. అందుకే పైన ఒక మాట అంటున్నాడు, శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి, తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు, అవివేకులనియు దుర్మార్గమును అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేల్ వారు తెలుసుకుందురు. అందుకే తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా నేను కూడా మీకు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా ఎవరిని నమ్మకూడదని, యెషయాని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యానుసారంగా జీవించండి. ఎందుకంటే
ఎవరిని మింగుదామని గర్జించేసి మమ్మల్ని అపవాది అనేక కుటుంబాలను మింగుతూ వస్తూ ఉంది. ఈరోజు నీ కుటుంబము ఒక ప్రవక్తను వల్ల ఉంటున్నావా? జాగ్రత్త పడు, వాక్యాన్ని నమ్మకండి, ప్రార్థించండి. మోకరించి రెండు చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. వాక్యాన్ని దేవుడు దీవించుగాక. అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని దీవించి మంచి మార్గంలోకి నడిపించడానికి మొట్టమొదటిగా ఈరోజు వాగ్దానము ఏదంట? దేవుని మందిరంలో శత్రువులుగా ఉంటున్నామా? దేవుని మందిరంలో మనము ప్రేమించేవారుగా ఉంటున్నాము. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలని దేవుని పెట్ట మనవి చేసుకుంటున్నాను.